నాకు అర్థం కాని ఏంటంటే, ఓ పక్కన బోలుడన్ని నిబంధనలు ట్రాయ్ చెప్తూ ఉంటుంది. అటు ఎన్నికల సంఘం మా దగ్గర చాలా పవర్ఫుల్ అంటుంది. ఫోన్స్కి సంబంధించి మన నెంబర్లన్నీ పార్టీల దగ్గరికి ఎట్లా వెళ్ళినాయి, లేదా మనకి ప్రైవసీ ఇవ్వాల్సినటువంటి వ్యవస్థలు మన ప్రైవసీని అమ్మేస్తున్నాయా? ఎందుకంటే అన్ని పార్టీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పార్టీల తరఫున మనకి ఫోన్లు వచ్చినాయి. జనసేనకు ఫోన్ చేయమని ఓటేయమని చెప్పి, తెలుగుదేశం పార్టీకి ఓటేయమని, వైసీపీకి ఓటేయమని, ఇట్లాగ. ఇదే సందర్భంలో చివరికి ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో మనకు వచ్చినాయి. అంటే మన ఫోన్ నెంబర్ల వాళ్ళ దగ్గరికి ఎవరిస్తున్నారు, లేదా వాళ్ళు ఈ నియోజకవర్గంలో వాళ్ళందరికీ మీరు ఫోన్ చేసి అడగండి అనగానే ఏ సంస్థ అడుగుతుంటే ఆ సంస్థకి ఎట్లాగట్లాంటి అవకాశం ఇస్తున్నారు? అంటే అర్థం పర్థం లేనటువంటిది కదా. మనకి మన వాళ్ళు మనం ఎవరితో మాట్లాడాలో మనం డిసైడ్ చేసుకుంటాం, కానీ మనకు సంబంధం లేని కాల్స్ మన దగ్గరకు వస్తున్నాయి. అంటే మన ప్రైవసీకి భంగం కలుగుతుంది. ఇదే మనుషులు మళ్ళీ ఎదుటి వాళ్ళ తమ వ్యక్తిగత ప్రైవసీ గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు ఫోన్ నెంబర్ల విషయంలో దీని మీద ఈసీ ఎందుకు స్పందించలేదు? ఇట్లా ఫోన్ కాల్స్కి ఈసీ పర్మిషన్ ఇచ్చిందా? అది మన అనుమతి తీసుకున్న చేత ఫోన్లు చేయించమందా, లేకపోతే అందరి ఫోన్లు చేసుకోవడం మీ ఇష్టమందా, లేకపోతే అసలు ఈ వ్యవహారాన్ని కంట్రోల్ చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ వీళ్ళకి ఇచ్చిన వాళ్ళు రేపొద్దున ఇంకొకళ్ళకి ఇస్తారు, వ్యాపార సంస్థలు కూడా రేపొద్దున ఇచ్చేయచ్చు, అప్పుడు ఏమైపోతుంది మన ప్రైవసీ?